తెలంగాణ దశాబ్ది మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఎల్లారెడ్డి ముత్యపు రాఘవులు ఫంక్షన్ హాల్లో తెలంగాణ దశాబ్ది మహిళా సంక్షేమ దినోత్సవ వేడుకలు ఘనంగా చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్, జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ పాల్గొని దశాబ్ది వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెలిపారు. ఆడబిడ్డలకి పైకి తీసుకురావాలనే తపనతో సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తూ దేశానికి స్ఫూర్తిగా నిలిచారని అన్నారు. మహిళా సంక్షేమానికి ఎన్నో రాష్టం అమలు చేయలేని పనులు తెలంగాణలో జరుగుతున్నాయని గుర్తు చేశారు. బీడీ కార్మికులందరికీ పెన్షన్తో భరోసానిస్తూ ఒంటరి మహిళలకు చేదోడుగా ఉంటున్నారని అన్నారు. స్థానిక సంస్థల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించి వారిని రాజకీయ వ్యవస్థలుగా భాగస్వామ్యం చేసిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. బిందెలతో నీటి కోసం కిలోమీటర్ల దూరం నడవకుండా ఇంటికే సురక్షిత నీరు అందించాలనే ఉద్దేశంతో మిషన్ భగీరథ కార్యక్రమాన్ని తీసుకొచ్చారని గుర్తు చేశారు. అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు జీతాలు పెంచిన ఆపద్బాంధవుడు కేసీఆర్ అని అన్నారు. జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ది పథకాలు తీసుకువచ్చారని జిల్లా కలెక్టర్ గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్ని మండలాల ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎల్లారెడ్డి ఎంపీపీ మాధవి బాలరాజు గౌడ్, మున్సిపాలిటీ చైర్మన్ కుడుమల సత్యనారాయణ, మున్సిపల్ జగ్జీవన్, డీఎస్పీ శ్రీనివాస్, సీఐ శ్రీనివాస్, ఎస్ఐలు గణేష్, శంకర్, ఆంజనేయులు, పోలీస్ సిబ్బందులతో పాటు నియోజకవర్గంలోని మహిళా సంక్షేమ ఉద్యోగులు, స్వయం సహాయక సంఘాల మహిళలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కష్టపడతారు కాబట్టి ఈ రోజు మన రాష్ట్రమైనా సరే, దేశమైనా సరే నడుస్తుంది, ప్రపంచమైనా సరే నడుస్తుంది. నిజంగా మనం ప్రతి ఒక్క రంగంలో చూస్తే ఎక్కడైనా సక్సెస్ అవుతుందంటే ఖచ్చితంగా అక్కడ ఒక మహిళ ఉంటుంది. ఎవరైనా మంచి సక్సెస్ఫుల్ అవుతారంటే ఖచ్చితంగా వాళ్ళ తల్లి, వాళ్ళ భార్య, వాళ్ళ చెల్లెలు వాళ్ళు సపోర్ట్ చేసే వల్లనే వాళ్ళు ఈ స్థాయికి వస్తారు. సో నాది కూడా వేరే ఏదో స్టోరీ అట్లా లేదు. నేను ఈ రోజు ఈ వేదిక పైన ఉన్నానంటే నా అమ్మ నాకు నేర్పించారు, నాకు సపోర్ట్ చేశారు. ఆమె ఎంతో కష్టంలో ఉన్నప్పుడు కూడా నాకు ధైర్యం ఇచ్చారు. కాబట్టి నేను ఈ రోజు అసలు వాళ్ళు ఐ ఫీల్ దట్ బిజినెస్ మెన్ అండ్ ఇండస్ట్రియల్స్ కి వాళ్ళు ఆదర్శంగా నిలబడతారని నాకు గట్టిగా నమ్మకం ఉంది. అది కూడా మన లింగంపేట్ సదాశివనగర్ లో ఉన్న మహిళలైతే నిజంగా వాళ్ళు ఒక కొత్త దారి చూపించారు. ఓన్లీ సాగు చేసుకుంటారు వీళ్ళు, వీళ్ళకి ఏమైతుంది, వ్యవసాయమే చేస్తారు కదా, కానీ అక్కడ ధైర్యం చేసుకుని నాకు పేరు కూడా అది గుర్తున్నాయి, రేణుక అండ్ నిర్మల, అట్లాంటివి గంగూబాయి అండ్ నిర్మల, ఇట్లా ఇద్దరు మహిళలు అది మొదలు పెట్టారు. వ్యవసాయంతో పాటు చేపల పెంపకం స్టార్ట్ చేసినారు. లక్ష్మాపూర్ టర్నింగ్ లో చూస్తేనే ఒక షెడ్ నాకు కనపడుతుంది, అది కూడా వాళ్ళు పెట్టిన, నేను వాళ్ళకి వెళ్ళి చెప్పలేదు. ఇది వాళ్ళు చూపించిన ధైర్యం ఉంది. నిజంగా మనకి ఫ్రీ కరెంట్ మన రైతులకి వస్తుంది, మనకి నీళ్లు అందుబాటులో ఉంది, దానికి వాడుకుంటూ వ్యవసాయంతో పాటు ఇవన్నీ రంగాల్లో మహిళలు ఏదో కొత్తదాన్ని చూపిస్తున్నారు. అది మన రాష్ట్రానికి, దేశానికి ఆదర్శంగా నిలబడుతుందని నాకు గట్టిగా నమ్మకం ఉంది. అన్ని రంగాల్లో మన మహిళలు మంచిగా చేస్తున్నారు. మీ అన్ని విజయాలకి ఈ రోజు మనం సంబురాల్లాగా సెలబ్రేట్ చేస్తున్నారు. నాకు ఇక్కడ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, ముఖ్యంగా మన గౌరవ ఎమ్మెల్యే గారికి చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.